డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి, మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే రెండుసార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేమి డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందు పోవడం. అని సరి చేస్తే వాళ్ళ ఛార్జ్ తీసుకున్నారు కదా. ఇవే టైం చాలా సార్లు కౌన్ కోసం కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కౌలు ఎప్పుడు ఇస్తారు అదొకటి. తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదో ఉంటుంది కదా, అది కూడా బంద్ చేస్తాడు లాస్ట్ గవర్నమెంట్. ఆ విషయంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారు? మీరు జస్ట్ టైం ఇవ్వండి, అన్ని స్టడీ చేస్తాం, స్టడీ చేసి ముందుకు పోతాం, అన్ని పోతాం. చిన్న క్లారిటీ, 2.5 ఏళ్ళు అన్నారు కదా, సీడ్ యాక్సెస్ సీడ్ క్యాపిటల్ ఉన్నటువంటి అంతా కూడా పూర్తి చేస్తారా? ఏంటి 2.5 ఏళ్ళు టార్గెట్ చేస్తారు, ఏమేమి చేయబోతున్నారు? ఈ 2.5 సంవత్సరంలో అంటే ఈ గత అనుభవం అంటే 2014-19 దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్ రఫ్, ఇట్ ఈస్ అ రఫ్ ఎస్టిమేషన్. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3600 కిలోమీటర్లు రోడ్డు డిజైన్ చేసింది. 3600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ సీవరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు, సెక్రటరియేట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ, ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరియేట్ కట్టబోయే 5 బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు. ఈ పార్ట్ వరకు ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్. బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది. డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే వర్క్ చేయాలన్నా జరిగిన డ్యామేజ్ అది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన కాంట్రాక్ట్ ఏమంటానంటే నేను కంప్లీట్ చేశానండి, మీకు హ్యాండ్ ఓవర్ చేశానంటాడు. అక్కడేమో అది ఉండదు. మళ్ళా దాన్ని రెండోసారి పిలిస్తే రెండుసార్లు వీళ్ళు కావాలని చేశారని మళ్ళా ఉంటారు రెడీగా నెత్తిన మట్టేయటానికి. అందువల్ల ఈసారి జాగ్రత్తగా అవన్నీ స్టడీ చేసి ఏమేమి డ్యామేజ్ అయినాయో అవన్నీ వీడియో చేసి రికార్డ్ చేసి దానికి ఒక కమిటీ వేసి అన్నీ చేసి దాన్ని ముందు పోవడం. అని సరి చేస్తే వాళ్ళ ఛార్జ్ తీసుకుంటారు కదా. ఇవే టైం చాలా సార్లు కౌన్ కోసం కోర్టులకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ కౌలు ఎప్పుడు ఇస్తారు అదొకటి. తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి హౌస్ కీపింగ్ వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్ ఏదో ఉంటుంది కదా, అది కూడా బంద్ చేస్తాడు లాస్ట్ గవర్నమెంట్. ఆ విషయంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటారు? మీరు జస్ట్ టైం ఇవ్వండి, అన్ని స్టడీ చేస్తాం, స్టడీ చేసి ముందుకు పోతాం, అన్ని పోతాం. చిన్న క్లారిటీ, 2.5 ఏళ్ళు అన్నారు కదా, సీడ్ యాక్సెస్ సీడ్ క్యాపిటల్ ఉన్నటువంటి అంతా కూడా పూర్తి చేస్తారా? ఏంటి 2.5 ఏళ్ళు టార్గెట్ చేస్తారు, ఏమేమి చేయబోతున్నారు? ఈ 2.5 సంవత్సరంలో అంటే ఈ గత అనుభవం అంటే 2014-19 దాకా నేను చేసిన అనుభవాన్ని బట్టి దాన్ని బట్టి యాక్చువల్గా ఒక ఎస్టిమేషన్ రఫ్, ఇట్ ఈస్ అ రఫ్ ఎస్టిమేషన్. అమరావతి రాజధానిలో 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో దాదాపు 3600 కిలోమీటర్లు రోడ్డు డిజైన్ చేసింది. 3600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్డు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు, ఆ రోడ్డు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ సీవరేజ్ లైన్స్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ అధికారులు కట్టే బిల్డింగ్స్ కానీ లేదు సెక్రటరియేట్ కోసం కట్టబోయే 5 బిల్డింగ్స్ కానీ అసెంబ్లీ, ఇవి మెయిన్ అసెంబ్లీ సెక్రటరియేట్ కట్టబోయే 5 బిల్డింగ్స్ అధికారులకి నివాసాలు. ఈ పార్ట్ వరకు ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయొచ్చు అనే
ఆలోచనలో ఉన్నాను ఎస్టిమేషన్, బట్ అధికారులతో కూర్చొని క్లారిటీ తీసుకొని ప్రజలకు వివరించడం జరుగుతుంది.